ఆంధ్ర ఓటి న్యూస్ కి స్వాగతం. అల్లూరి కొమరం భీముల చరిత్రను రాజమౌళి వక్రీకరించారని, రౌద్రం, రణం, రుద్రం, త్రిబులార్ పేరుతో స్వాతంత్ర్య పోరాట యోధుల చరిత్రకు విరుద్ధంగా సినీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేసిన రౌద్రం, రణం, రుద్రం, త్రిబులార్ చిత్రాన్ని దేశస్థాయిలో యువత అడ్డుకోవాలని, బహిష్కరించాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు పిలుపునిచ్చారు. పేరుతో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి చిత్రాన్ని తీస్తున్నట్టు అందరికీ తెలుసు, తీసినట్టు అయితే దాంట్లో చరిత్రకు విరుద్ధంగా వక్రీకరిస్తూ సీతారామరాజు చరిత్రలో మరీ వక్రీకరిస్తూ తీశాడు. సీతారామరాజు ఏ బ్రిటిష్ దొరల మీద అయితే విప్లవ పోరాటం చేశారో, ప్రత్యక్ష సాయుధ పోరాటం చేశారు, ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాద దగ్గర కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేసినట్టు చిత్రీకరించారు. విశాఖ ఏజెన్సీ మంప గ్రామంలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పట్టుబడిన ప్రాంతం వద్ద ఫిబ్రవరి 20వ తేదీన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన చేయనున్నారు. విగ్రహం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులను ఆహ్వానించడానికి పాడేరు విచ్చేసిన పడాల వీరభద్రరావు సబ్ కలెక్టర్ వి అభిషేక్ ను కలిసి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం పాడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజమౌళి తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేసిన త్రిబులార్ పై హైకోర్టులో పిల్వేయడం జరిగిందని తెలిపారు. చరిత్రకు విరుద్ధంగా వక్రీకరిస్తూ చిత్రాన్ని తీయడం జరిగిందని, వాస్తవంగా అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఎక్కడా కలిసిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై ప్రత్యక్ష సాయుధ పోరాటం చేస్తే అదే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వద్ద అల్లూరి సీతారామరాజు కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేసినట్లు చిత్రీకరణ జరిపారన్నారని, ఇరువురు వారి వద్ద నృత్యాలు చేసినట్లు అవహేళన చేశారు. కావున చిత్రాన్ని యువత అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రౌద్రం, రణం, రుద్రం పేరుతో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి చిత్రాన్ని తీస్తున్నట్టు అందరికీ తెలుసు, తీసినట్టు అయితే దాంట్లో చరిత్రకు విరుద్ధంగా వక్రీకరిస్తూ సినిమా తీయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు కొమరం భీము కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది స్వాతంత్ర పోరాటం అనే కథతో, కల్పిత కథతో తీసినట్టు చిత్ర బృందమే ప్రకటించింది. దాంట్లో ఇప్పుడు అంతవరకు పర్వాలేదు, అసలు నీకు సీతారామరాజు కొమరం భీము ఇద్దరు కలిసిన దాఖలాలు లేవు, వాళ్ళిద్దరు పుట్టుకులు వేరు, మరణాలు వేరు, ఇద్దరిది ఒక కాలకాలం. అటువంటిది ఇద్దరు కలిసి నువ్వు పోరాటం చేశారని కల్పితం చేస్తూ తీయడమే తప్పు. అది కాకుండా సీతారామరాజు చరిత్రలో మరీ వక్రీకరిస్తూ తీశాడు. సీతారామరాజు ఏ బ్రిటిష్ దొరల మీద అయితే విప్లవ పోరాటం చేశారు, ప్రత్యక్ష సాయుధ పోరాటం చేశారు, ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాద దగ్గర కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేసినట్టు చిత్రీకరించారు. అంతటితో ఆకుండా సీతారామరాజు కొమరం భీములు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వాదులకి సంబంధించిన యువతల దగ్గర అవహేళనగా నృత్యాలు చేయడం ఇవన్నీ కూడా దాంట్లో ఇలాగా వక్రీకరిస్తూ మన స్వాతంత్ర సమరయోధులని హేళనపరుస్తూ వక్రీకరిస్తూ చరిత్ర వినాశనానికి దోహదపడుతున్న ఈ చిత్రాన్ని దేశ స్థాయిలో యువత అడ్డుకోవలసిన అవసరం ఉంది, తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉంది, బహిష్కరించవలసిన అవసరం. దీనిపై మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను హైకోర్టులో కూడా పిల్లేయడం జరిగింది. మరొకళ్ళ జాత
అంటే ఇక్కడ ఏపీ హైకోర్టులో నేను వేసాను, మరొకళ్ళ జాత తెలంగాణ హైకోర్టులో కూడా మరొకళ్ళ జాత కూడా వేయించాం. ఆ పిల్లులు జరుగుతున్నాయి, దాని మీద విచారణలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా దీంట్లో వాళ్ళ ఆర్థిక అంగబలాలు ఇవన్నీ అన్నిటితో ఆ సినిమా విడుదల చేయడానికి సంసిద్ధులు అవుతున్నారు. సినిమా విడుదల ఆగదని నా ఉద్దేశం, ఆగకపోవచ్చు. అయితే అందుకనే ఎక్కడికక్కడ ఉద్యమాలకం చేసి తిరుగుబాటు చేసి దాన్ని బహిష్కరించాలని నేను డిమాండ్ చేస్తాను. గమనిక, RRR చిత్రంపై హైకోర్టులో పిల్ వేశారు. కోర్టు పరిధిలో ఉన్నందున పడాల వీరభద్రరావు బాధ్యులు. ఆంధ్ర ఓటి న్యూస్ కు ఎటువంటి సంబంధము లేదు.